రోజురోజుకి సాగు విధానాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సంప్రదాయ వ్యాపారంలో పెట్టుబడులు అధికమై దిగుబడులు నామమాత్రంగా ఉండటంతో కాడిని వదిలేస్తున్న రైతులు కొందరైతే సేద్యానికి కొత్త సోబగులద్ది ఆధునిక సాగు విధానాలతో వ్యాపారం దండగ కాదు పండుగాని నిరూపిస్తున్నారు యువ రైతులు చదువుకున్న ఔత్సాహిక రైతులు. సాఫ్ట్‌వేర్ కొలువులు వదిలి హైటెక్ సేద్య బాట పడుతున్నారు. కాలానికి అనుగుణంగా పండే పంటలను నియంత్రిత వాతావరణంలో పాలీ హౌస్లలో సంవత్సరం పొడవునా సాగు చేసే అవకాశం కల్పిస్తోంది ఈ సేద్య విధానం. ఖరీదు ఎక్కువగా ఉండే క్యాప్సికం, కుకుంబర్, గర్కిన్, ఆఫ్ సీజన్ కూరగాయలు, విదేశీ కూరగాయలు, అలంకరణ పూలైన జర్బేరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్లను ప్రధానంగా ఈ పాలీ హౌస్లలో సాగు చేస్తున్నారు. ధరల ఆటుపోట్లు ఎక్కువగా ఉండే టొమాటోను పాలీ హౌస్లలో ఆఫ్ సీజన్ పంటగా పండిస్తే మంచి ఆదాయం రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే పాలీ హౌస్లలో టొమాటోను సాగు చేసినప్పుడు రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పూత పిందె సరిగా రాక దిగుబడులు తక్కువగా ఉండటం. ఇందుకు కారణం పరాగ సంపర్కం సరిగా జరగకపోవటం. ఈ సమస్యను అధిగమించడానికి పూత పిందె దశలో టొమాటో పైరులో కొద్దిపాటి కిటుకులు పాటించాలి. అవేమిటో తెలియజేస్తున్నారు హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన నిపుణులు రామకృష్ణ. ముఖ్యంగా ఈ టొమాటోలో మనం పాలీ హౌస్లో సాగు చేసేటప్పుడు ముఖ్యమైన ప్రధాన సమస్య శీతాకాలంలో మొక్క బాగా ఎదిగి ఈ కడుపుల మధ్య దూరం బాగా ఉండి దాని యొక్క మొక్కలో ఆశించినంత ఫలితాలు మనకి లభించవు. తగినంత కాంతి లేకపోవటం వల్ల ఇది అధికంగా ఎత్తును పెరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా అంటే సమయానుగుణంగా ఉష్ణోగ్రత దాదాపుగా 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండే విధంగా చూసుకుంటూ మరి కాంతి యొక్క తీవ్రత 40 నుంచి 50 వేల లక్స్ ఉండేటట్లుగా ఈ యొక్క తెరలను మార్చుకుంటూ మరి మొక్క యొక్క హైట్ను నియంత్రిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ బయట వేసినప్పుడు గాలి సరింతగా ఉంటుంది. దానివల్ల పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పంకి చాలా ఈజీగా పోయి పాలినేషన్ జరుగుతుంది. కానీ పాలీ హౌస్లో వేసినప్పుడు ఈ పూత వచ్చిన తర్వాత సరిపడినంత గాలి మరి వీచక మరి ప్రధాన సమస్య పాలినేషన్ జరగక మరి కొన్ని పూలు రాలిపోయే ప్రమాదం ఉంది. అలానే కాయలు సరిగా రాక దిగుబడి ఎఫెక్ట్ అయ్యే విధానంలో ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా టమాటో పంటలో పాలినేషన్ అనేది ఉదయము 7 నుంచి మరి 9 గంటల లోపు టెలిసింగ్ సపోర్ట్కి చేసినటువంటి థ్రెడ్లని ఉదయాన్నే రైతులు అటు ఇటు ఈ విధంగా రెండు వైపులకు ఊపడం వలన ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక పుష్పంలోంచి ఇంకొక పుష్పంలోకి వెళ్ళి మరి క్రాస్ పాలినేషన్ జరిగి పూల శాతం పెరిగి పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో రైతులు చాలా దిగుబడిని కోల్పోయి మరి టమాటా పంటలో తీవ్రమైన నష్టాలకు గురికావచ్చు. అలాగనే పూల సంఖ్య పాలీ హౌస్లో చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం బోరాన్ లోపం. ఈ బోరాన్ లోపాన్ని మరి సరిచేసుకోవడానికి రైతులు లీటర్ నీటిలో 1 గ్రాము బోరిక్ యాసిడ్ని కానీ లేదా బొరాక్స్ని కలిపి మనం పిచికారీ చేసినట్లయితే వారానికి ఒకసారి మరి పూలు కూడా అధికంగా వచ్చి కాయ నాణ్యత కానివ్వండి మరి కాయల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాయ దశ నుంచి రైతులు ఈ కాయలో నాణ్యత పెరగటానికి మరియు కాయలో రంగు రావడానికి మరియు కాయ సైజు రావడానికి 13:045 అనేటువంటి పోషకాన్ని లీటర్ నీటిలో 1 గ్రాము కలిపి వారానికి ఒకసారి మరి మొక్కల మీద పిచికారీ చేయవచ్చు లేదా 13:045 మనము దాదాపుగా 2 కేజీల నుంచి 3 కేజీల వరకు కూడా వారానికి ఒకసారి మనము నీటి ద్వారా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు.